హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వినాయక చవితి కదా అండి, ఈ వినాయక చవితి స్పెషల్గా ఉండాలని నేను ఒక మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది పూర్ణం బూరెలు అండి. ఈ పూర్ణం బూరెలను నెల్లూరు సైడు పప్పు సికీలని కూడా అంటారు. ఇది చాలా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అనమాట. దీనికి ఎలాంటి బ్యాటర్ ముందు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఇన్స్టెంట్గా అయిపోయే ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పూర్ణం పైభాగం కోసం పిండి రెడీ చేసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా థిక్గా కలుపుకోవాలి. లైక్ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా థిక్గా కలుపుకొని ఒక పక్క నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉడికించుకొని పప్పుని పట్టుకుంటే జస్ట్ ఇలా మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా వచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. అందుకోసం ఒక బాస్కెట్ తీసుకొని ఈ వాటర్ అన్నీ వంపేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. కొద్దిగా పలుకులు ఉండేటట్లు మెదుపుకోండి. చూసారా, ఈ విధంగా కొద్దిగా కోర్సుగానే మెదుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతైతే మనం శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్, ఎంత, 1/2 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వెనుక పెట్టుకొని ఉన్న ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇప్పుడు దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకుంటూ ఉండాలి. ఈ బెల్లం అనేది బాగా దగ్గర పడిపోయి మనం వండ చుట్టితే ఉండలాగా తయారవ్వాలి. ఆ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారాక మన చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా చుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఈ పూర్ణంలోకి ముంచాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకొని ఒక చేత్తో చివరన తీసేస్తే ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే అందులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చిన్నగా నిదానంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్ల బాగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం 1 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఒకసారి నైవేద్యంగా చేసి పెట్టి చూడండి, చాలా బాగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.